రాజన్న గెలిచాలి మునుగోళ్ళ ఏనా పార్టీ గెలిపోద్దు మా రాజన్న రాజీనామా చేసిండని మాకు రోడ్లు పడుతున్నాయి ఇవాళ కేసీఆర్ పింఛన్ ఇస్తుండు నల్ల బిల్లు తీసుకుంటుండు కరెంట్ బిల్లు తీసుకుంటుండు ఇచ్చి మరి మా రాజన్నకే ఓటేయాలి అంతేనా చదువుకున్నాను నేను చదువుకున్నా ఏం చదువుతున్నావు 9వ తారీఖు 9వ తారీఖు చదువుతానువా మరి ఉద్యోగం చేస్తా పెద్దయ్యాక చేస్తా మరి కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తాడా ఏడు ఇస్తుండు ఇస్తాడని చెప్తుండు కానీ ఇస్తలేడు మన ఉద్యోగం ఎట్లా చేస్తా అంటాను నేనా నేను వాడు ఇస్తానే చేస్తా రేపు మా రాజన్న గెలిస్తే మా రాజన్న చేస్తాడు రాజన్న గెలుతాడు మరి పక్కా గెలుస్తాడు మా రాజన్న గెలుస్తాడు అంత అభిమానం ఏంది రాజన్న మీద మా రాజన్న మీద ఫ్యాన్స్ అయితే రాజన్న అయితే రాజీనామా మా కోసం చేసిండు మా పేదల కోసం రాజీనామా చేసిండు అందుకనే నేను ఆయన అభిమాని చూసినా మస్తు మంది సాయం చేసిండు మా ఊర్లో ఒకని ఒకని సాయం చేసిండు ఇంకా రోడ్లు వేపిస్తుండు పింఛనే పింఛన్ ఇస్తుండు ఇల్లు కట్టిస్తుండు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగంతోనే వచ్చింది ఇదంతా అభివృద్ధి మునుగోళ్ళ అవును అంతేనా కేసీఆర్ ముఖ్యమంత్రి కదా ఆయన వచ్చి అడిగితేయలేడు ఓట్లు అడిగినా మేము ఓట్లు కేటీఆర్ ఏమో దత్త తీసుకుంటానా అంటాడు ఎవరిని మునుగోళ్ళ గెలిపితే పీకోలేడు మా రాజన్న పీకోలేడు కేటీఆర్ కాంగ్రెస్ ఏడ కాంగ్రెస్ ఎవ్వరు లేరు మొత్తం బీజేపీ ఫస్ట్ పాల్బాయ్ స్రవంతికి ఒక్క ఓట్లు కూడా పడవు వాళ్ళు ఎవరు తిరుగుతలేరు పైసలు పెట్టి తిప్పుకుతుండు వాళ్ళు పైసలు పెట్టి తిరుగుతలేరు అభిమానంతో అంటే వాళ్ళ లేదు అభిమానం పైసలేనా పైసలు వాళ్ళు మొత్తం పైసలే నేనా ఈడ రాజగోపాల్ రెడ్డి బండి సంజయ్ వస్తున్నాను వచ్చిన అంతేనా మీ తండ నుంచి ఇక్కడికి వచ్చినావురం ఎట్లా వచ్చినావు మరబై తండ నుంచి నడుచుకుంటూ వచ్చిన పాదయాత్ర చేసుకుంటారా పాదయాత్ర చేసుకుంటూ ఎట్లా పోతాం ఎట్లా పోతే గిడ వండుకుంటాం సాయంత్రం దాకా వండుకుంటాం పొద్దున్న లేచి పోతాం ఎవరు చూడాలి మరి పడుకుంటే ఎవరు రాజగోపాల్ రెడ్డి చూస్తాడు అంతేనా తిండి ఎట్లా నీకు తిండి లేకుండా మరి రాజన్ననే పెడతాడు అంతేనా నువ్వు తెలుసా రాజన్నకు తెలుసు పలకడతాడా నేను తెలిసిన ఓకున్నా మా రాజన్న అభిమాని అంతేనా మొత్తం కదా రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడా గెలుస్తాడు పక్కా గెలుస్తాడు పక్కా గెలుస్తాడు రాజగోపాల్ రెడ్డి నువ్వు ఫస్ట్ మీ కరెంట్ బిల్లు తగ్గి నల్ల బిల్లులు తగ్గి తర్వాత వచ్చి ఓట్లు అడుగురా అంట అంతేనా అంతే ఏమని బంగారు తెలంగాణ చేసిన అంట నువ్వు ఏంది బంగారు తెలంగాణ చేసిందిగా అప్పుల పాలు చేసిండు మొత్తం నువ్వు బంగారు తెలంగాణ చేసిన అంట ఆడ ఏం చేయలే అంతేనా అప్పుల తెలంగాణ చేసిండు మొత్తం మరి మొత్తం దేశాలకు వెళ్తాడు దేశ రాజకీయాలకు వెళ్తాడు ఎవరు వెళ్తుడు కేసీఆర్ ఏం లేదు అయినా మునుగోళ్ళ ఫస్ట్ గెలవాలంటే ఆయనకి దమ్ము ఉండాలి ఇబ్బంది లేదు ఒక్కడు మా రాజన్నకు ఒక్కడికే ఉంది అంతే పక్కా గెలిపిస్తాం 60,000 మెజార్టీ గెలుస్తాడు.